ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న సీఎం 365 రోజులు ఓడి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జగన్కు అబద్ధాల సీఎం అవార్డు ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రం, ఏపీకి సలహాదారులు మాత్రం చాలా మంది ఉన్నారని విమర్శించారు. జగన్ కు నిజం చెబితే తల 1000 ముక్కలు అవుతుందనే శాపం ఉందంటూ సెటైర్లు వేశారు. జగన్ పాలనలో మనుషులను చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ ఇస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 5000 వీధి సభలు పెడుతున్నట్లు చెప్పారు. ఈ సభల్లో వైసీపీ పాలనపై 56 కరపత్రాలు పంచిపెడుతున్నామన్నారు.